హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో అడ్మిట్ కార్డ్కి సంబంధించి చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. చాలామంది కాల్స్, మెసేజెస్ మళ్ళీ కంటిన్యూగా ఇదే ఉంది. సార్ 3 గంటల వరకు రాలేదంట, 3 గంటల తర్వాత వస్తాయంట అని చెప్పి. అలాంటిది ఏం లేదు, మార్నింగ్ నుంచి కూడా ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి అడ్మిట్ కార్డ్స్ కంటిన్యూగా. అంటే చాలామంది ఒకటేసారి ట్రై చేస్తున్నారు కాబట్టి మళ్ళీ రాకపోతే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే ఇబ్బంది అయితే ఉండదు ఉద్దేశంతో ఒకటేసారి అందరు చేయడం వల్ల సర్వర్ కొంచెం స్లోగా నడుస్తుంది. సో కొంచెం మీరు పేషెన్సీ పెట్టి ట్రై చేయండి, కంపల్సరీ వస్తుంది. ఇక దాంతోపాటు కొంతమంది అడుగుతున్నారు, సార్ ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసిరంట, లేకపోతే ఏమైనా పోస్ట్పోన్ అయితే అని చెప్తున్నారు, 10వ తారీఖు వరకు చూడండి అని చెప్తున్నారు, అది ఇదని చెప్పి మళ్ళీ సేమ్ అదే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది, రిపీట్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా నేను చెప్పిన, మీకు జడ్జిలు కావద్దు, జడ్జిమెంట్లు చేయవద్దు. ఎప్పుడు ఉన్నా కూడా మీరు చేయాల్సిందే, ఆల్రెడీ TSLPRB హైకోర్టు నుంచి అప్పీల్ చేసుకొని, మరి అది అప్పీల్ ఎప్పుడైనా సరే హైకోర్టులో జరిగినప్పుడు దాని మీద మొత్తం నిరగ్లంగా దాని మీద ఖచ్చితంగా దాని మీద చూస్తారు. ఎందుకంటే ఒక సింగిల్ బెంచ్ని అప్పీల్ చేసినప్పుడు దాన్ని సవాల్ చేస్తూ అప్పీల్ చేసి జడ్జిమెంట్ ఇవ్వాలంటే కంప్లీట్గా దాని మీద మొత్తము స్టడీ చేసిన తర్వాత, ఆ కేసు మీద ఆ సంబంధించినటువంటి అంశాల మీద కూడా స్టడీ చేసిన తర్వాత మాత్రమే మనకు తీర్పు వస్తుంది. తీర్పు వచ్చేసింది, ఆల్రెడీ ఈవెంట్ డేట్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక వీడియో పెడుతున్నా, ఎన్ని రోజులు హాలిడే వస్తుంది, ఎన్ని రోజులు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు, ఒకటేసారి షార్ట్లో ఒక PDF ఉంది కానీ అది మీకు అర్థమవుతలేదు. అది మొత్తం షార్ట్ చేసి నేను కేవలం ఒక 4 టర్మ్స్లో మీకు మంచిగా అర్థమయ్యేలాగా అవన్నీ చేస్తున్నా. మీకోసం అన్ని ఉన్నట్టుగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. వాళ్ళు వీళ్ళు ఎవరెవరో చెప్పిన విషయాలు మీరు విని దాని మీద మీరు ధీమాగా ఉండి, మళ్ళీ లాస్ట్ టైం లాగా ఇప్పటిలాగానే ఇంతకుముందు కూడా చెప్పిన 70% ఆఫ్ ది పీపుల్ కాంపిటీషన్ నుంచి బయటకు అయిపోయారని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, సార్ మీరు చెప్పినట్టు వింటే బాగుండు సార్, మీరు చెప్పినట్టు చేస్తే మేము ఇప్పటికి మంచిగా చేసుకుంటాం సార్ అని చెప్తున్నారు. కాబట్టి అథెంటిక్ అఫీషియల్గా అథెంటిక్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పిన విషయాలు వినండి. నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఈవెంట్స్ ఉన్నాయో, కానిస్టేబుల్ SI ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు పిల్లలు. సో మీకు ఖచ్చితంగా ఇప్పుడు మాత్రము కానిస్టేబుల్ SI అందరికీ అడ్మిట్ కార్డ్స్ అనేది రావడం జరిగింది. ఇది దీనికి సంబంధించి కోర్టులో క్లారిటీ, కానిస్టేబుల్ క్లారిటీ కూడా ఈరోజు మనకు రావడం కూడా జరుగుతుంది. సో దాన్ని బట్టి ఆ యొక్క అంశాలు కంటిన్యూ అవుతాయి. కానీ ముందు మాత్రం ఈవెంట్స్ SI వాళ్ళకు మాత్రమే డేట్స్ వచ్చినాయి. ఆ డేట్స్ మీరు ఒకసారి చూడండి, SI వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి ముందు డేట్స్ వచ్చినాయి. కేటగిరీ వైజ్ దీంట్లో ఇవ్వడం జరిగింది, సపరేట్ కేటగిరీస్, టెక్నికల్ సపరేటు, గర్ల్స్కి సపరేటు, మెన్స్కి సపరేటు, తర్వాత ఎక్సర్విస్ మెన్కి అందరికి ఒక డేటు, అలా కేటగిరీ వైజ్గా డేట్ చేశారు. సో ఇలాంటి మంచి వీడియోస్ కావాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని షేర్ చేయండి అందరికీ. అండ్ SI కానిస్టేబుల్ ఆర్మీ సపరేట్ బ్యాచెస్ కోసం అయాన్ ఇన్స్టిట్యూషన్ ఆఫీస్ని సంప్రదించండి. గూగుల్ మ్యాప్లో కూడా అయాన్ ఇన్స్టిట్యూషన్ వరంగల్, అయాన్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ అని కొడితే మీకు డీటెయిల్స్ మొత్తం, అడ్రస్ మొత్తం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.